మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక అసెంబ్లీ సమావేశాల వరకు వస్తుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇప్పటి వరకు అందలేదన్నారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటిస్తామన్నారు ఉత్తమ్. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు 13 సీట్లు వస్తాయన్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. కేటీఆర్ భ్రమల్లో నుంచి వాస్తవాల్లోకి రావాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పొలిటికల్ ప్రొపగాండా విమర్శలు తీసుకోకుండా ఒక పొలిటికల్ అనాలిసిస్గా కూడా మనం అనుకుంటే పోటీ కాంగ్రెస్ కొన్ని కాన్సెన్స్లో బీజేపీకి ఉంటుంది. నాకు తెలిసి రాష్ట్రంలో ఏ పార్లమెంట్ కాన్సెన్స్లో కూడా బీఆర్ఎస్ పెద్దగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీగా ఉండదు అని చెప్పి అనిపిస్తుంది. సో కాంగ్రెస్ ఇస్ సెట్ ఫర్ ఏ నియర్లీ క్లీన్ స్వీప్ ఇన్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్. నేను ఎంత లోతుగా గత టీఆర్ఎస్ పరిపాలన విశ్లేషణ కానీ అనాలిసిస్ చేస్తుంటే అంత భయంకరం ఉంది పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం అసలు, అరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత అసమర్థంగా, ఇంత క్రిమినల్గా నెగ్లిజెంట్గా, ఇంత కరప్ట్గా ఎవరైనా ఉండగలుగుతారంటే అసలు ఊహకందిన విషయం. పూర్తిగా అసమర్థత, పూర్తిగా కేర్లెస్నెస్తోని 94,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి మేడిగడ్డ బ్యారేజ్ దానికి గుండెకాయలాంటిది. అంతకుముందేమో టూరిజం ప్రాజెక్టులో ఉపయోగించి వచ్చిన వాళ్ళందరినీ బస్సులు పెట్టి తీసుకుపోయి అసలు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. ఇది ఎంత దురదృష్టకరం, ఎంత దిగజారుడుతనం. ఇది చాలా చాలా, ఇది బహుశా స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సంఘటన మరొకటి జరగకపోయి ఉండొచ్చు. ఇది పార్లమెంట్ సెషన్ కాగానే శాసనసభ మొదలవుతుంది. ఆ టైం వరకు విజిలెన్స్ యొక్క రిపోర్ట్ మేము ఇవ్వమని కోరుతున్నాం. పాపం కేటీఆర్ గారు ఇంకా ఆ భ్రమల్లో జీవించడం మానేసేయాలి. దట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఇల్యూజన్లో, ఒక డ్రీమ్స్లో బ్రతకదిగా రియాలిటీకి మీరు దిగాలి. అసలు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక ప్రజలు తిరస్కరించడమే కాదు, ముందు ముందు నాకైతే ప్యూర్లీ ఒక పొలిటికల్ అనాలిసిస్ పద్ధతులు బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను.